ఏదైతే చూస్తున్నారు, గత 3 రోజులుగా చాలా హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది ఇదే. బట్ దీంట్లో నిజానిజాలు మీరు ఒకసారి పరిశీలిస్తే ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి, అసలు ఈ అంశాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇంకొక విషయం ఉండే చెప్తారు చెప్తారు ఒక విషయం ఉండే చెప్తారు చెప్తారు చెప్పండి సార్ మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి. చాలా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సార్, ప్రతిపక్షాలకి పిఏసీ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ, దాని ఎవరు కాదండి. అవును. అయితే ఇప్పుడు అరకపూడి గాంధీకి ఇచ్చారు, అతను ఇంకా జాయిన్ అయ్యాడని ఒకసారి చెప్పాడు, జాయిన్ కాలేదని చెప్పాడు, అది అధికారికంగా ఏం జరగలేదు, ఇంకా జరుగుతున్న తంతులో అది ఒక భాగము, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావాలనే ఒక వ్యూహంలో భాగంగా ఆయనకి ఇచ్చింది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఈ రెండు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయాన్ని తీసుకుంది అంటే దాన్ని ప్రజలకు వదిలేస్తే ప్రజలు వాళ్ళు చర్చించుకుంటారు అనేది ఒకటి జరుగుతుంది. కానీ వీళ్ళు ఎవరైతే రాజకీయ పార్టీల్లో ఉండి ఒక బాధ్యతాయుక్తంగా లేకుండా ఎమ్మెల్యేలను చీరలు చూపించేసి, ఆ తర్వాత గాజులు పువ్వులు, ఇవి ప్రజలకి ఏమనిపిస్తుంది అంటే ఇబ్బంది అనిపిస్తుంది. ప్రజలకి పోటేసి మేము పాడి కౌశిక్ రెడ్డి గారిని కానీ అరకపూడి గాంధీని కానీ ఎన్నుకున్నది వీళ్ళు వీళ్ళు కొట్లాడుకోవడం కొరకు కాదు కదా, మా కొరకు మేము ఎన్నుకున్నాం కదా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, రాజకీయంగా తమ తమ అంశాలను తమ దృష్టికి తీసుకొస్తారు. పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో చూసినట్లయితే గతంలో కూడా విశ్లేషణ చేస్తే ఆయన వ్యక్తిత్వంలో నేను ఒకవేళ గెలవకపోతే ఆత్మహత్య చేసుకుంటాను, నేను నా శవం వస్తుంది అని ఎన్నికల ప్రచారంలో చెప్పడం వల్ల అది ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళింది, ఆ కేసు నడుస్తుంది. అది ఎన్నికల్లో చెల్లదు, ఎన్నికల్లో చెల్లవు, వీళ్ళు వీళ్ళ ఎమ్మెల్యేల ఎన్నికలు చెల్లవు అని ఆయన కేసు వేసిన మాట వాస్తవమే. దాంట్లో చాలా స్పష్టంగా హైకోర్టు 4 వారాల్లో తేల్చండి, 4 వారాల్లో తేల్చకపోతే మేము తేలుస్తాం, మేము చేతులు ముడుచుకొని కూర్చోమని హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అవును. ఈ రెండు అంశాలు జరుగుతున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారిని కానివ్వండి, ఇప్పుడు అరకపూడి గాంధీ గారిని, ఇప్పుడు ఆయన అన్నాడు అనుకుందాం, సపోజ్ మనము కౌశిక్ రెడ్డి గారు ఏదో మాట జారాడు లేకపోతే ఎమోషనల్ గా మాట్లాడాడు అనుకుందాం అనుకోండి, అరకపూడి గాంధీ గారు కూడా ఒక వ్యూహంలో ఉన్నాడు కాబట్టి సరే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నాడు, అధికార పార్టీలో ఉన్నాడు, అది స్పష్టమవుతుంది. కానీ ఆయన కూడా అంత తొందరగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది అది పద్ధతి కాదు. అంటే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరు కూడా ప్రజలని చట్టబద్ధంగా చట్టం ప్రకారంగా చట్టబద్ధమైన సంస్థల్లో చట్టాలు చేసే దాంట్లో వీళ్ళిద్దరు పనిచేస్తున్నారు, ప్రజలకి చట్టాలు చేసే దాంట్లో వీళ్ళిద్దరు ఉన్నారు. అరకపూడి గాంధీ గారిని కానివ్వండి, కౌశిక్ రెడ్డి పార్టీని పక్క పెడదాం ఒక నిమిషం, వీళ్ళిద్దరు కూడా ప్రజలకు చట్టాలు చేసే ఒక చట్ట సభల్లో ఉన్నారు. వీళ్ళు ఏం ప్రజలకు సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నారండి? ఏ సంకేతాన్ని మీ పార్టీల ద్వారా కానివ్వండి, మీ ఎమ్మెల్యేల ద్వారా ఏ సంకేతాన్ని మీరు ప్రజలకు చేర్చాలనుకుంటున్నారు? చూసుకుందాం రా, నువ్వెంత అని మిమ్మల్ని చూసుకోవడానికి ప్రజలు చట్టసభలకు పంపించలేదే, మమ్మల్ని చూసుకోవడానికి మిమ్మల్ని పంపితే మీరు చూసుకుంటే ఎట్లా అండి, నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ చట్టసభల్లో ఉన్న వాళ్ళు కూడా చట్ట పరిధిలో లేకుండా చట్టాన్ని దాటితే సామాన్యులు ఏ విధంగా ఈ సంకేతాన్ని తీసుకుంటారు? అసలు పార్టీల్లో ఉన్నటువంటి ఒకవేళ రాజకీయ పార్టీ నిబద్ధతతో ఉంటే, అటు గనక ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ నిజంగా నిబద్ధత ఉంటే ఇమీడియట్ గా వేటేయాలి కౌశిక్ రెడ్డి మీద, ఇద్దరి మీద వేయాలి. ఒకవేళ ఈయన ఉన్నాడు, అరకపూడి గాంధీ కూడా ఉన్నారంటే మీరు ఇద్దరు కూడా పార్టీ అధిష్టానం కాదు, ప్రజలకు సంకేతాలు సరిగ్గా ఇస్తలేరు, మీరు ఇద్దరు కూడా మీరు కొట్టాడుకోవడానికి కాకుండా ఆయన తరఫున ఇంకొక పార్టీ వాళ్ళు పోతారా? అంటే ఏ సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు, అసలు ఏం చేయదలుచుకున్నారు? అంటే పార్టీ ఫిరాయింపులు ఇంకా ముందు జరగలేదా? పార్టీ ఫిరాయింపులు ఇప్పుడే జరిగినాయా? మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీలోకి ఎట్లా వచ్చిండు, మరి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలోకి ఎట్లా వచ్చిండు, సవితా ఇంద్రారెడ్డి గారు పార్టీలోకి ఎట్లా వచ్చిండ్రు, ఇవన్నీ కూడా అంటే ఏ చరిత్ర చూసినా, ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రతి పార్టీ ఫిరాయింపుల మీదనే బతికింది. అంటే మీరు అన్ని చేసుకుంటూ అటు టిఆర్ఎస్ పార్టీ ఇటు ఫిరాయింపులను ప్రోత్సహించింది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిడబ్ల్యూసి వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకొని రేపు ఫిరాయింపుల మీద ఒక చట్టం తీసుకొస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల వైపే పోతుంది. మరి ఈ రాజకీయ పార్టీలు ఏ అంశాల మీద
నిలకడగా ఉన్నారు. మరి ఇప్పుడు మరి బీజేపీ పార్టీ కూడా ఇక్కడ సమాధానం చెప్పుకోవాలి. ఎక్కడ సమాధానం చెప్పుకోవాలంటే పార్టీ ఫిరాయింపులకు వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలకు ముందు వాళ్ళు టికెట్ ఇచ్చినప్పుడు కూడా మీరు గమనించండి, పారాచూట్స్ ఇచ్చారు టికెట్స్ ఎంపీలు చాలా ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు. ఇది వాస్తవం, వాళ్ళు కూడా చెప్పగలుగుతారు వాళ్ళ దగ్గర టికెట్లు మరి ఎందుకైందో కానీ పారాచూట్స్ లో వాళ్ళకి ఇచ్చారు. మేము చాలా నిబద్ధతతో ఉంటామని చెప్పుకునే రాజకీయ పార్టీ మారే హక్కు ఉంటుందండి. ఎన్నికల ముందు మారకూడదని లేదు, రూల్ ఏం లేదు. ఎన్నికల పార్టీ ప్రయాణ చట్టంలో ఎన్నికల ముందు మారకూడదని లేదు. లోక్సభలో మేము బాటర్ మెజార్టీ ఉన్న ఒక్క లోక్సభ ఎంపీని వేరే పార్టీని తీసుకోలే. మీరు ఏదో మీరు మనసులో వేరే పెట్టుకొని బీజేపీ బురద వల్ల ప్రయత్నం చేయకండి. ఎవరి మీద బురద జల్లాల్సిన అవసరం లేదు, వాస్తవాలు మాట్లాడుతున్నాం అండి. పారాచూట్ అంటే ఏంటంటే ఆ ఒక్క రోజుకు రెండు రోజులకు ఇప్పుడు మీరు అట్లా అర్థం చేసుకో, అది రాజ్యాంగంలో బ్యాన్ ఉందా? ఏదైనా చట్టం దాన్ని ఒక్క రోజు టికెట్ ఇవ్వకూడదు అని ఏమైనా బ్యాన్ ఉందా అది చెప్పండి చట్టం నుంచి. చూడండి, నైతికతకు సంబంధించిన విషయాల్లో మీరు అట్లా అడిగితే నేనే సమాధానం చెప్పలేదు. అది మీ విజ్ఞతకే వదిలేస్తాం. చట్టాన్ని దుర్వినియోగం ఉల్లంఘించినప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి సార్? వాళ్ళని అంటున్నా చట్టాన్ని ఉల్లంఘించడం గురించి మనం ఏం డిస్కస్ చేస్తున్నాం. నైతికత విషయం మాట్లాడండి. నైతికత ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు కూడా నైతికతను ప్రశ్నించేటివే. నేను ఇప్పుడు ఇంతకు ముందు ప్రశ్నించినవన్నీ కూడా నైతికతకు సంబంధించినవే. అయితే భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా, ఏ రాజకీయ పార్టీ చరిత్ర చూసినా ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా కాకపోతే ఒకే ఒక సందర్భంలో వాజ్పేయి గవర్నమెంట్ లో ఒక్క ఓటు గురించి ఆయన తన పదవిని త్యాగం చేసిన విషయాన్ని మనం ఒప్పుకుంటాం. కానీ మిగతా తర్వాత ఏం జరిగింది? తర్వాత ఎంతమంది సిండేలను ప్రోత్సహించలేదు? రాజకీయ ఎన్ని ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టలేదు కేంద్ర ప్రభుత్వం? ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఇంత తొందరగా మనము ఏదో మసిపూసి మారేడుకాయలు చేయలేము, ప్రజల్ని మసిపూసి మారేడుకాయలు చేయలేము. మనకు వాస్తవాల మీద మాట్లాడాలి, వాస్తవాలు ప్రజల గురించి మాట్లాడాలి, మనం పార్టీలను పక్క పెట్టి ప్రజల గురించి మాట్లాడాలి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ విధంగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నప్పుడు, ఈ విధంగా రాజకీయ పార్టీల వాళ్ళు దూషించుకుంటున్నప్పుడు, ఒకరి ఇంటి మీదకి ఒకరు దాడి చేసుకుంటున్నప్పుడు ప్రజలకి ఏ సంకేతాన్ని వీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో నాకు పెద్ద ప్రశ్న. ఏమని వీళ్ళు చట్టసభల్లో పనిచేసే చట్టాలు మనకు తయారు చేసి ఇచ్చే వాళ్ళు వీళ్ళు, మరి ఈ ఎమ్మెల్యేలు ఒకరి మీద ఇంటికి దాడి చేసుకుంటారా, లేకపోతే చట్టసభల్లో కూర్చొని చట్టాలు తయారు చేస్తారా, లేకపోతే ప్రజలకు ఏ విధంగా సంకేతాన్ని ఇవ్వకూడదు? అంటే నాకేమనిపిస్తుందంటే రాజకీయ పార్టీల్లో క్రమశిక్షణ రాహిత్యం ఉంది. రాజకీయ పార్టీలు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కూడా కొంతమందిని ప్రేరేపిస్తూ ఉంటారు. ఆ ప్రేరేపణే ఈ రోజు జరుగుతున్నది. అటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి, డైవర్ట్ గా అంటే డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తున్నది. సరే, పిఎస్సిలో చేసినటువంటి దాన్ని వాళ్ళు దాచుకోవడానికి చేస్తున్నారు కావచ్చు, ఈ కౌశిక్ రెడ్డి ఇటువైపు నుంచి చేస్తున్నాడు కావచ్చు, అరకపూడి గాంధీ అటువైపు చేస్తున్నట్టు కావచ్చు, వీళ్ళందరూ కూడా సంయమనంతో కూర్చొని రాజకీయ విలువలను కాపాడాలి. ఆ రాజకీయ విలువలను కాపాడకపోతే ప్రజలు వీళ్ళను జోకర్లుగా చూస్తారు. ప్రజలు వీళ్ళను ఎవరి కొరకు పోరాటం చేస్తున్నారు? ఇది పోరాటమా? వాళ్ళింటికి ఈ వాళ్ళింటి మీద ఈయన దాడి చేస్తారు, ఈయింటి మీద ఆయన దాడి చేస్తే ఏ ప్రజల కొరకు ఉద్యమాలు చేస్తున్నట్టు, ఏ ప్రజలను ఆకర్షించి మీరు చేస్తున్నట్టు, ఏ విలువల కొరకు మీరు యుద్ధం చేస్తున్నట్టు? మీకున్నటువంటి బాధ్యత వేరు, మీకున్నటువంటి ఆలోచన వేరు, మీకు ఇవ్వబడిన బాధ్యత ప్రజలు వేరు, కానీ మీరు చేసే పనులేంటి? కాబట్టి రాజకీయ పార్టీలు ఇమీడియట్ గా ఈ సందర్భంలో వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వకుండా క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చి, విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ఇమీడియట్ గా యాక్షన్ లోకి దిగాలి. అటు కేసీఆర్ కానివ్వండి, ఇటు కేటీఆర్ కానివ్వండి, అటు ఏదో మా పార్టీ కూడా మాట్లాడుతున్నాడు కదా మేము సపోర్ట్ చేస్తాం అనుకుండా మంచి చెడుల విషయంలో చేయాలి. అరెప్పుడు గాంధీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, సంకేతాలు తప్పుగా పోతున్నవి. ప్రజలకు సంకేతాలు ఇప్పుడు ఆంధ్ర విషయం ఎందుకు వచ్చిందండి? 10 సంవత్సరాలు మనకు, 10 సంవత్సరాలు ఇప్పుడు ప్రజలుగా మనం ఏమనుకున్నాం అప్పుడు? తెలంగాణ అప్పుడు ఏమన్నాం? తెలంగాణ అప్పుడు మనం ఒకటే విషయం చెప్పినాం, మనం విడిపోదాం, ప్రజలుగా కలుస్తున్నాం, ప్రాంతీయంగా విడిపోదాం, ప్రజలుగా కలుస్తున్నాం అన్నాం. పార్టీ టికెట్ ఇచ్చింది ఎవరు? టిఆర్ఎస్ వాళ్ళే కదా. అవును, మరి టికెట్ ఇచ్చినప్పుడు మీకు ఆలోచన లేదా?
ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్న ప్యానెల్ లో మెంబర్ టికెట్ ఇచ్చినప్పుడు మీకు ఆలోచన లేదా? అరకపూడి గాంధీ గురించి మీకు తెలియదా? ఈ రోజు ఆయన ఆంధ్రాని గుర్తుకొచ్చిందా? అంటే మీరు మీరు ఎవరిని భ్రమ పెట్టాలనుకుంటున్నారు? ఎవరి వైపు మీరు వేలెత్తి చూపాలనుకున్నారు? ఏ తప్పులను మీరు చేయాలనుకుంటున్నారు? రాజకీయ పార్టీలు ఏ తప్పులను చేయాలనుకుంటున్నాయి? ఇది కొద్దిగా రాజకీయంగా విశ్లేషణ చేస్తే చాలా కష్టం అండి. అంటే బాగా బాధ అనిపించే విషయాలు, వీళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలను, వీళ్ళకు ఉన్నటువంటి విలువలను వదులుకొని దేకులేంగే అంటే మీరేమన్నారు రౌడీ షీటర్లా? మీరేమన్నా చౌరస్తాలో ఉండి చూసుకునే వాళ్ళ? ఇది ఇది పద్ధతి కాదు కదండి, ఇది ప్రజలకు ఇచ్చే సంకేతం కాదు. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, వీళ్ళు ఇమీడియట్ గా రంగంలోకి దిగి మన క్రమశిక్షణ రాహిత్యాన్ని, విలువలను కాపాడాలి. కాపాడకపోతే ప్రజలు మాత్రం రెండు పార్టీలను చేదరించుకుని, ఏ పార్టీ అయినా కానివ్వండి, ఇటువంటి వేషాలు వేసే ప్రతి పార్టీని కూడా చేదరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నా అభిప్రాయంగా నేను రాజకీయ విశ్లేషకుని చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మనం వీటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం. ఇది మూడో కోణం. మీరు మీరు మాట్లాడుకోవడం కాకుండా ఇది మూడో కోణం. ఈ మూడో